స్పెషల్ డిబేట్. ఇక నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడు అందుకోలేనంత ఆకాశానికి ఎగురుతున్నాయి ధరలు. అదేవిధంగా నిత్యావసర ధరలనే కాదు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి పెట్రోల్, డీజిల్. ఇంకా ఈరోజు చూసుకుంటే ప్రత్యేకంగా ఈరోజు తాజాగా వెలువడిన ప్రకటన ఏంటంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలపై కూడా పెంపు విధించడం జరుగుతుంది, అది అమలు చేయడం జరుగుతుంది. కేసీఆర్ని అడిగి ముఖ్యమంత్రి సలహా మేరకు ఆ ఛార్జీల పెంపు ప్రకటన అనేది వెలువడుతుంది అని సిపి సజ్నార్ వెలువడించడం జరిగింది. ఇక మరి ఈ విధంగా రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంటే సామాన్యుడు బతకడం ఎలా? సో దీని మీద మన చర్చ కొనసాగుతుంది. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు సుభాషిణి గారు, అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్. అదేవిధంగా అశోక్ కుమార్ గారు, సామాజికవేత్త. ఇక వీరిని ఇన్వైట్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఆ సార్, అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ది షో సార్. నమస్కారం. ఓకే సార్, సుభాషిణి గారు ముందుగా మీరు చెప్పండి, ఈ విధంగా ధరలు ఇంకా ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంటే సామాన్యుడు బ్రతికేది ఎలా? చూడండి, ఈరోజు సమాజంలో ఏ విధంగా అయిపోయిందంటే, ఒక దిక్కు కరోనా ప్రజల్ని విలవిలలాడిస్తుంది, మరోవైపు ప్రభుత్వం కూడా ప్రజల మీదనే భారం వేస్తే ఈరోజు మనం ఎలా బ్రతకాలి అన్నది ఒక పెద్ద సమస్య. దాని మీద మనము హలో చెప్పండి మేడం. ఎస్, సో సమాజంలో సమాజము బాగుపడాలి, సమాజంలో మనము బాగుపడాలి అన్న నినాదంతో వెళ్తున్న సమయంలో ప్రజల పైన అధిక భారాన్ని ప్రభుత్వం వేస్తే, దేవుడే ప్రజల్ని శిక్షిస్తే ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎంత ధరలు అంటే, ఈరోజు నేను మామూలుగా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు రోజు వెళ్తుంటాము, కానీ ఈరోజు ఒక పావు కిలో బీనీస్ తీసుకుంటే 40 రూపాయలకు పావు కిలో బీనీస్ తీసుకునే, ఎవ్రీ ప్రతిసారి మనము ఒక కిలోనో లేకుంటే అరకిలోనో ఎక్కువ తీసుకునే ఒక కూరగాయని పావు కిలోనే 450 గ్రామ్స్ ఆఫ్ దాన్ని 40 రూపీస్కి మీరు అమ్ముతున్నారంటే, పాలన ఒక అసలు కూరగాయల పైన కానీ డీజిల్ ఏదైనా కానీ వస్తువుల పైన ఎవరు దాన్ని దృష్టి సారిస్తున్నారు? దాని కమిటీస్ ఏం చేస్తున్నాయి? ఆ కమిటీస్ ఈ ఈ వస్తువుల పైన ఇంత ధరలకు మీరు అమ్మాలి, ప్రజలు ఏ విధంగా దాన్ని కొనుగోలు చేస్తారు? సామాన్యుడు అంటే అసలు ఇంకా కూటికి కూడా నోచుకొని వ్యక్తి ఏ విధంగా అవి తినగలుగుతాడు? అంటే ఏంటిది, మళ్ళీ మీరు వండుకున్న వస్తువులు పాడయ్యద్దండి, మేము పంచుతాము అని చెప్పేసి వండిన వస్తువులు హోటల్లో కానివ్వండి, ఫంక్షన్లో కానివ్వండి, ఇవన్నీ సమకూర్చి మళ్ళీ తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ మీరు పేదవాళ్ళకి ఇస్తున్నారు. పేదవాడు కొనుక్కునే స్థాయిని పెంచుతారా? లేకుంటే ఒక ఇంట్లో జరిగిన లేకుంటే ఫంక్షన్లో జరిగిన అదే వస్తువులను లేకుంటే చేసిన తిండిని కానివ్వండి, లేకుంటే ఫుడ్ వేస్టేజ్ ఫుడ్ కానివ్వకుండా ప్రజలకు ఉపయోగిస్తాము, పేదవాళ్ళకి ఇచ్చేస్తాము అని ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ అంటే ఏంటిది, తన సొంతంగా స్వయంగా తను పని చేసి తను 2 రూపాయలు సంపాదించుకుని ఆ 2 రూపాయలని ఖర్చు చేసి ఆ ఖర్చు నిమిత్తంతో తన ఇల్లు గడుపుకోవాలని చూస్తాడు తప్ప, ఎవరో వండిన ఫుడ్ని తీసుకొని తినాలనే ఉద్దేశంతో ఉండే పరిస్థితి కాదు అది. ప్రభుత్వము ఇప్పుడు కూడా ప్రజల యొక్క బాగోగోలు, నిత్యావసరము, నిత్యావసరం అంటే షెల్టర్, ఫుడ్ అండ్ మనకు బట్ట, ఈ మూడు కూడా నిత్యావసరాలు. ఆ నిత్యావసరాలు చట్టము ప్రజలకు కానివ్వండి, ఎవరికి కూడా దీని యొక్క ఈ సిస్టంలో ఎక్కడ కూడా వివిధ రకాలుగా వాళ్ళని అణిచివేతకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంది. ఆ ప్రభుత్వమే ఈ మూడు అవసరాలని ప్రజలకు అందించకుండా ఎక్కడెక్కడో స్కీమ్స్ పెట్టేసి ఆ స్కీమ్ల కోసం అని ప్రజల మీద భారాన్ని మోస్తే ఎంత కష్టమవుతుంది. అదేవిధంగా అశోక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రేట్లు చూసుకుంటే సామాన్యుడు అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయి, ఇవి తగ్గుతాయి అని ఆశతో ఎదురు చూస్తున్న సామాన్యుడికి నిరాశ ఎదురవుతుంది. మరి ఈ ధరలు పెరగడానికి కారణాలు ఏంటి? అసలు మనం ఇప్పుడు రైతులని నిందించలేం, ఎందుకంటే వారికి కూడా గిట్టుబాటు ధర రావట్లేదని ఒకవైపు వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా వ్యాపారులను అన్నా కూడా వాళ్ళు కూడా పెట్రోల్, డీజిల్ ధరల వల్ల మేము
నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచడం జరిగింది అని వారు కూడా వాపోడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు ఎవర్ని నిందించాలి? మీరు చాలా శోధించి చెప్పినట్టు ఉంది ఇది. ముఖ్యంగా మన భారతదేశాన్ని మౌలికంగా తీసుకుంటే మంది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కొరకై ప్రజల వరకు ప్రజల కోసం అని చెప్పిన నానుడి ఈరోజు ప్రభుత్వం నేను పెంచుతున్నాను కాబట్టి ప్రజలకి నేను ధరలు మోపాల్సిన చేయలేని పరిస్థితుల్లో నేను ధరలు పెంచుతున్నాను అన్నప్పుడు మరి వేర్ ఇస్ ద వెల్ఫేర్ స్టేట్ అండి? మనకు కావాల్సింది ఆహార భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, సాంఘిక భద్రత కావాలి. దానికోసమే కదా ప్రభుత్వాలు నిలబెట్టింది. ఈరోజు మనం దేశంలో పాలకుల్ని కానీ ప్రజల్ని కానీ వేరు చేసి చూడకూడదు. ప్రజలకి ఏం కావాలో ప్రజలకు చేకూర్చే బాధ్యత పాలకుల మీదే ఉంటుంది. కాబట్టి పాలకులు అనేది ప్రజలు వేరే విషయం కాదు. ఈరోజు ముఖ్యంగా ధరలు పెరుగుతున్నాయి అనడానికి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి కానీ మనం మీమాంస చేసుకుంటే ఎవరైనా గిట్టుబాటు ధర అనేసి ప్రొడ్యూసర్ మాట్లాడతారు, అదేవిధంగా కన్స్యూమర్ నాకు సరసమైన ధర అని కన్స్యూమర్ అంటాడు. వాట్ ఇస్ ద గిట్టుబాటు ధర, వాట్ ఇస్ ద సరసమైన ధర అని రెండింటిని చూసుకుంటే ఒకటి ప్రొడ్యూసరు మరి ఒక కన్స్యూమర్. మరి ప్రొడ్యూసర్కి కన్స్యూమర్కి మధ్యలో ఇంకెన్ని కోణాలు మాట్లాడాలి? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయంలో మనం కూరగాయల విషయాన్ని తీసుకుంటే పంట పండించే రైతులకి గిట్టుబాటు రావటం లేదు, అదేవిధంగా కన్స్యూమర్ కొనేటప్పుడు మండిపోతున్నాయి. మరి కారణాలు ఎక్కడ ఉన్నాయి? ఏమైనాయండి కారణాలు ఏమంటే ఇప్పుడు మనం మనం ఏంటంటే మధ్య దళారులు ఉన్నారండి, మధ్య దళారులు ఉన్నారు కాబట్టి రేటు పెరిగిపోతుంది. అంటే మన ఇంత పెద్ద భారతదేశంలో ప్రతి ఒక్కరు బతకాలి, అందరూ ప్రొడ్యూసర్లు ఉండకూడదు, అందరూ వినియోగం జరగ ఉండదు. అదేవిధంగా అన్ని మూలాంకాలను మనం తీసుకొని ప్రతి ఒక్క లెవెల్లో మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక మనిషి ప్రొడ్యూస్ చేస్తాడు, ఒకతను రవాణా చేస్తాడు, ఒకతను మీకు సమకూరుస్తారు, ఒకళ్ళు కొంటారు. కాబట్టి అందరూ దీన్ని భాగస్వాములు, అందరూ కలిసి బతకాలనే సహజీవనం చేయడానికి ఇక సోషల్ బీయింగ్ సోషల్ నెట్వర్క్ అయింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇమీడియట్ గా కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే వర్షాభావం లేకుండానో లేదా ఈరోజు పంటలు రాలేదు అని పెరుగుతున్నాయంటే కాకుండా అది కాకుండా ఈరోజు ఎందుకు పెరుగుతున్నాయని కానీ మనం బేరుజు వేసుకుంటే కేవలం రవాణా మీద చాలా ఛార్జీలు పెరిగినాయి కాబట్టి మేము పెంచాల్సిన బాధ్యత ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము పెంచుతున్నాం అనేసి ఆ విధంగా భావించాల్సి వస్తుంది. ఏమంటే ఇప్పుడే మీరు చెప్పుకున్నారు ఆర్టీసీ మీద కూడా పెంపొందించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పెంపొందించాలి? కేవలం పెట్రోలు డీజిల్ ఉత్పత్తుల మీద విపరీతంగా కేవలం 2 సంవత్సరాల్లో ఏకంగా 80% రేటు పెరిగింది. ఈరోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఏకంగా 90 రూపాయలు, 95 రూపాయలు, 100 రూపాయలు దాటిపోయింది. దాంట్లో తిలా పిడకడ అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్సైజ్ ఇది పెట్రోలియం ఇండస్ట్రీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద వస్తుందని మాకు లేదని స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దాని మీద ట్యాక్సెస్ ఇస్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వెరసి ఇద్దరు కలిసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ అదే అని వాళ్ళు వేస్తున్నారు, ఇక్కడ వ్యాట్ అని స్టేట్ గవర్నమెంట్ వేస్తున్నారు. కానీ ఏ విధంగా అయితే మనకి 60% ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇంటర్నేషనల్ మార్కెట్లు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ ధరలకు అనుగుణంగా మనం పెంచాలి. అది వాస్తవం. ఎందుకంటే కొన్నదానికంటే అమ్మడం కొంచెం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే కొన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నప్పుడు ఒక వ్యాపారస్తుడిగా మనం చూసుకున్నప్పుడు నేను 1 రూపాయి కొనుక్కుంటే 1 రూపాయి 10 పైసలు అమ్ముతా అంటాడు. అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆయిల్ కంపెనీ ద్వారా ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో దాన్ని ప్రజలకు ఇచ్చే ముందు ఏ విధంగా ట్యాక్స్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ట్యాక్స్ని కానీ మనము మన వెల్ఫేర్ స్టేట్ని దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్ని సవరించుకొని మార్కెట్లో వినియోగదారుకి ధర పెరగకుండా ఏ విధంగా చూసుకుంటాము, దాంట్లో ఇతిమితంగా మౌలికంగా గవర్నమెంట్ గారి యొక్క విధి విధానాలను మార్చుకొని ఎండ్ పాయింట్లో నాకు ఈ రేట్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఒకవేళ ఈ రేట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్గా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 5 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీదనో 10 రూపాయలు డీజిల్ మీద తగ్గిస్తున్నానంటే దట్ ఈస్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఎక్సైజ్ డ్యూటీ. అసలు ఎక్సైజ్ డ్యూటీ రేటు పెరిగినప్పుడు 0 ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు వేయటం లేదు, రేటు పెరిగినప్పుడు 0 VAT ఎందుకు వేయటం లేదు? ఒకవేళ ఇచ్చుంటే కానీ 60 రూపాయలు కానీ 50 రూపాయలు ప్రాబ్లం ఉండి ఉంటే 50 రూపాయలు నేను సేల్ చేసి ఉంటే ఈ అధిక ధరలు అయ్యేది కాదు కదా. ఒకవేళ అధిక ధరలు కానప్పుడు ప్రజానికి ప్రజా మామూలుగా ప్రజల యొక్క నడి విరిగేది కాదు కదా.
ఎందుకంటే ఒక విధంగా మనమే మా చేతిలో లేదని ద్రవ్యోల్బణాన్ని చేస్తున్నాము. ద్రవ్యోల్బణం పోయినాక దాని ద్రవ్యం కావాలంటే మినిమం వేజ్ యాక్ట్ బాగా పెరిగిపోతాయి. దాంట్లో ఒక విషయ వలయంలో చిక్కుకొని రేటుకు దానికి తగ్గ కాకుండా ప్రభుత్వాలు వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మామూలుగా ప్రజాస్వామ్యంతో ధరలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, సాంఘిక భద్రత చేయాల్సిన మూలాంకాన్ని మర్చి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు 115 రూపాయలు పెట్రోల్ వేసుకున్నప్పుడు 60 రూపాయలు పెట్రోల్ ఎక్కడ, 115 రూపాయలు పెట్రోల్ ఎక్కడ. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ధర ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక వ్యాట్ ఉంది, కానీ మూలాంకంలో మనం వ్యాట్ను కానీ చాలా తక్కువ కానీ 2% కానీ, అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీలు కానీ 2% కానీ వేసుకుంటే ధరలు తగ్గుతాయి లేదా మరొక సమీక్షించుకుంటే ధరల మీద ఒక్క ఎఫెక్ట్ కాకుండా మా సామాన్య ప్రజల మీద ఎక్కువ కాదని నేను భావిస్తున్నాను. రైట్, ఓకే సార్. సుభాష్ణి గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక సోషల్ వర్కర్గా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు, వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర సరుకుల మీద విపరీతంగా ధరలు అనేవి పెరిగిపోతున్నాయి, సామాన్యుడు బతకలేని పరిస్థితి అనేది ఏర్పడింది. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అసలు వీటి ఈ పెంచిన ధరల మీద? వ్యతిరేక భావన అన్నది ఎక్కువ స్థాయిలలో ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు చాలా మటుకు కూడా ప్రభుత్వాలు మన కోసం పనిచేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆశ పడుతున్నారో, మరి అదే విధంగా ప్రభుత్వాలు ఈ యొక్క ఈ ధరలు అధికంగా వస్తున్న తరుణంలో వెల్ఫేర్ ఎక్కడ, యాక్టివిటీస్ ఎక్కడ కనబడుతున్నాయి, వాళ్లకు ఆదాయం పెరుగుదలను చూపెట్టి నీవు ఇంకోవైపు నువ్వు పెంచినట్టయితే వాళ్ళు సమానంగా నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి. ఈరోజు ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ఎంత ఆదాయం ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో, మా అంటే నెలకు 5,000 6,000 సంపాదిస్తారు. ఆ 6,000ని ఇంట్లో ఖర్చు చేయడానికి భర్త కొంచెము భార్య కొంచెం అనిపిస్తే, ఒకవేళ భర్త ఇవ్వలేదు అనుకోండి, భర్త తాగడానికి పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటాడు, 2,000 3,000 సంపాదించుకుంటాడు, 5,000 సంపాదించుకుంటాడు, తాగడానికి ఒక దిక్కు లిక్కర్ షాప్స్ ఓపెన్ చేసిన వాటి మీదకి వెళ్ళిపోతున్నారు. భార్య సంపాదిస్తుంది, భార్య తన ఇల్లు మొత్తం 6,000 7,000కి ఎక్కడ సరిపోతుంది? 3 పిల్లలు 2 పిల్లల చదువులకు అధిక ఫీజులు, ప్రభుత్వంలో ఈవెన్ స్కూల్స్లలో చేరినప్పటికీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన ఖర్చులు, ఆన్లైన్ ఖర్చులు ఏవైనా కానీ మొత్తం టోటల్గా చూసుకుంటే ప్రతి ఇల్లు కూడా అధికంగా అప్పులు చేసుకోవడము, అప్పుల కోసం ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ కూర్చోవడం తప్ప ఇక్కడ ఏది సమన్యాయం అన్నది లేదు. సమన్యాయం అన్న పదాలకు కూడా వ్యాలిడిటీ లేదు. మీరు ఎట్లయినా వెళ్ళండి, మా ఓట్లు మాకు వస్తే చాలు, మా పీటల మీద మేము కూర్చుంటే చాలు అన్న రీతిలో వెళ్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసము మీరు స్కీమ్స్ పెట్టడమే ఇంపార్టెంట్ కాదు చూడండి. స్కీమ్స్ పెట్టినా మీకు ఎంత రిలేటెడ్ చూడండి. కూరగాయలు అమ్ముకుంటున్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఒక స్థాయిన ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారో తెలుసు, ఏ ఏ ఏరియాస్లలో వీళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారో తెలుసు. వాళ్లకు స్థిరమైనది ఏముంది? వాళ్ళు డైలీ కరెంటు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా కరెంటు టార్చర్స్ వాళ్ళకి కావాలి, ఆ లైట్స్ కావాలి, వాళ్లకు అక్కడ వేసుకునే వసతులు కావాలి. ఇనుప రాడ్లతోని ఒక టేబుల్ వేసుకుంటారు, చెక్క ఈ టేబుల్ వేసుకుంటారు, వాటికి ఖర్చు అవి ఓంగా వేరే వాళ్ళు వాళ్ళని ఆడుకునే వాళ్ళు అనుకోండి, బెగర్స్ అనుకోండి, ఇతరులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం, ఇన్ని పైసలు ఇచ్చేయండి ఇక్కడ కూర్చొనేటట్టు ఉండదు, మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మీరు ఇదంతా మాకు ఇంత కట్టాలని చెప్పేసి అమ్ముకునేది ఏమో కానీ తెచ్చి కొనుగోలు చేసి వాళ్ళు రోడ్డు మీద వచ్చి బజార్ రైతు బజార్ లాగా వాళ్ళు వేసుకొని అమ్మినప్పుడు కొనుగోలుదారుగా మేము కొనుక్కున్నప్పుడు మాకు పడుతున్న భారాన్ని మీరు ఎవరు మోస్తున్నారు? మాకు అధికంగా మాకు వెల్ఫేర్గా మేము సంపాదించుకునేది సంపాదన పెరుగుతుంటే మీకు మేము పెట్టడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం మమ్మల్ని మోయవలసిన అవసరం లేదు, మమ్మల్ని మోయట్లేదు, ప్రజలని ఏమాత్రం ప్రభుత్వం మోయట్లేదు. ప్రభుత్వాన్ని కూర్చున్న వాళ్ళని ప్రజలు మోస్తున్నప్పుడు ఎక్కడ మీరు మాకు న్యాయం చేస్తున్నారు? ప్రజలు అందరు కూడా ఈరోజు నేను ఒక 10 మందిని కాదు 20 మందిని కాదు చాలా మందితో మాట్లాడినా ఈ ప్రభుత్వాలు వస్తేంది రాకుండా మాకేమున్నది, మా కష్టం మాకే ఉన్నది అని చెప్తున్నారు. వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు వాట్ బెనిఫిట్ యు ఆర్ గివింగ్ టు ద పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్.
లీగల్ గా నువ్వు నీ ప్రొటై నువ్వు ఇచ్చేది ఏంటిది ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ ఈ మూడిటికి కూడా నువ్వు ధరలు పెంచేసినావు ఈరోజు చూడండి అడ్డగోలుగా దుకాణాలలో బట్టలకు వాళ్ళు నా ఒక 200 బట్టల్ని వాళ్ళు కొనుక్కుంటే నువ్వు 300-400 అంటే 50% ఆఫ్ ద క్లాత్ ని కూడా మీరు పెంచేసారు 50 అంటే చూడండి 20% యూ టేక్ ఇట్ మార్జిన్ గా అలా కాదు 50% పైన పైనే వీళ్ళు అంతా బట్టల షాపులు అమ్మడము ఇక్కడి నుంచి ఇప్పుడు కొనుగోలుదారికి నువ్వు ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు నీకు ఏమొస్తుందని ఫ్రీ ఇస్తున్నావు మార్కెటింగ్ ఫ్రీ ఇస్తున్నా దేర్ షుడ్ బి సి ప్రజలను మోసం చేయడానికి ఫ్రీగా ఇస్తున్నావా లేకుంటే ఇంకా దేనికి ఇస్తున్నావు అన్నది చాలా మటుకు కూడా చూడవలసిన బాధ్యత ఉన్నది ఈరోజు చూడండి 1,24,00,000 రూపాయల కొనుగోలు జరిగిందని చెప్పేసి మనకు రావడం జరిగింది ఈరోజు ఈ దీపావళికి అంటే ప్రజలు కోవిడ్ నుంచి బయటకు వచ్చి కొనుగోలు చేయలేదు పండుగ వచ్చింది ఒక మంచి వాతావరణం ఇంట్లో ఉండాలి అప్పు చేసి కూడా వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అప్పు చేసేందు ఈ రోజు ప్రభుత్వము పెట్టుబడులు పెట్టుకొని ప్రతి వ్యక్తి మీద ఇంత అప్పు తీసుకొని ఈ రోజు పాలనలు జరుగుతున్న సందర్భం అయితే కుటుంబాలు అప్పు చేసుకొనే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు నడుస్తున్నాయి ఏ ఇంటిపైన అప్పు లేకుండా లేదండి మరి వాట్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ మీరు ఏమిస్తున్నారు చాలా మటుకు ప్రజలు ఆందోళనలతో గడుపుతున్నారు ఒకవైపు 2 సంవత్సరాల నుంచి ఎకనామికల్ కండిషన్ టోటల్లీగా డిట్రాయిడ్ అయిపోయింది అదే విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్లీ చాలా మటుకు దెబ్బతిన్నారు మీరు ఆరోగ్యశ్రీ పెట్టిన దెబ్బతిన్న వాళ్ళకి మీరు ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్లో మీరు ఎంతవరకు చేసినప్పటికీ ఒక్కొక్కల పైన చాలా భారం 6 లక్షలు 5 లక్షలు వచ్చిన కుటుంబాలు నేల కొలుగుతున్నాయి ఈ రోజు ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇప్పుడు సామాన్యుడు బతకలేని పరిస్థితి తినడానికి తిండి లేక చస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రోడ్ల మీద టోటల్లీ డిట్రాయిటెడ్ అయిపోయిందండి టోటల్ కండిషన్ మొత్తం పారలైజ్ అయిపోతుంది ఈ రోజు కూడా మీరు ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఒక స్టెప్ తీసుకోకుంటే పాలనల వ్యవస్థల పారలైజ్ అయిపోతుంది ప్రజల వ్యవస్థల పారలైజ్ అయిపోతుంది సంక్షేమ పథకాలు కూడా పారలైజ్ అయిపోతాయి అప్పుడు మీరు తల బాదుకొని కూడా ఏం చేయలేరు ప్రభుత్వాలు అశోక్ కుమార్ గారు మీరు చెప్పండి ఇప్పుడు అశోక్ కుమార్ గారు సార్ మీరు చెప్పండి కరోనా సమయంలో ఎంతో మంది సామాన్య ప్రజలు పేద ప్రజలు ఎంతో మంది అల్లాడిపోయారు తిండి లేక గూడు లేక రోడ్ల పైన పడుకున్న పరిస్థితి అసలు వారు ఏం తిన్నారు ఏ విధంగా ఉన్నారు అని కూడా తెలియని పరిస్థితి ఎన్ని బాధలు పడ్డారు అంటే అది ఇంకా వాళ్ళని కదిలిస్తే కన్నీరు ఒక్కటే మనకి సమాధానం చెబుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంచెంగా కోలుకుంటున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొంచెం కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచించకుండా మేము వచ్చిందే సామాన్య ప్రజల గురించి అధికారంలోకి అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఎందుకు సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదు మూలిగే నక్కర్ మీద తాటికాయ లాంటి సంధం ఉంది ఇక్కడ 2 సంవత్సరాల నుంచి జనాలు కాకావికలం అయిపోయినారు అదే విధంగా శ్రమజీవి అన్నాడు దోసుకున్నది దాచుకున్నది అంతా హరించుకుపోయింది ఈరోజే దొక్కాడితే కానీ దొక్కాడుతున్నట్టుగా వాళ్ళు ఒక జీవన విధానానికి మళ్ళీ మలుచుకున్నప్పుడే అధిక ధరలు అనేది శరాఘాతంగా మారిపోయింది వాళ్ళకి కాబట్టి అధిక ధరల్ని ఏ విధంగా కట్టాలి కట్టడి చేయాలి అదేవిధంగా ప్రజల మీద భారం ఏ విధంగా మోపకూడదు దాన్ని ఇతిమిద్దంగా కాకుండా నిర్దిష్టంగా కార్యాచరణలో ఇద్దరు గవర్నమెంట్లు కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పూనుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ ప్రాథమిక బాధ్యత వాళ్ళ మీద ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అదే పెట్రోలియం ప్రాజెక్ట్ మనం తీసుకుంటే ఇక్కడేమో అన్ని చోట్ల మీద జిఎస్టీ ఉంది దీంట్లో మాత్రం వ్యాట్ ఉంది ఇక్కడ ఎప్పుడైతే వ్యాట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అదే విధంగా ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అదే విధంగా ఉంటాయి అదేవిధంగా దీన్ని జిఎస్టీ అన్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో తీసుకొని ఇద్దరు చెరి సమానంగా పంచుకోవాల్సిన వెసులుబాటు జిఎస్టీ ఇచ్చినప్పుడు రాష్ట్రాలు చాలా మంది రాష్ట్రాలు మాత్రం ముందుకు రావడం లేదు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నప్పుడు ఆ జిఎస్టీ కౌన్సిల్లో ఇతిమిద్దంగా లాభ నష్టాలను మనం చూసుకొని
स्टेट गवर्नमेंट का जीएसटी मार्प चुड़ दाने वरकते नष्टो संवर वरक रो मूडे नष्टा ने पूरी जीएसटी कौनसी वालों कुर्चुटारो स्टेट अंड सेंट्रल गवर्नमेंट रिलेशन आधा उड़कोचे सर की स्टेट गवर्नमेंट मीद टैक्सेशन पेड़ो 31% अने डीजल 28% अने पेट्रोल मीद अभी एक मत गवर्नमेंट आफ् इंडिया वाल भरी चाल कष्ट अकू दाख पूनो अदे विधा सेंट्रल गवर्नमेंट का कटे इंत तक इंपोर्ट ड्यूटी मिगता तक वाल साहस इपड़े मध्य पेट्रोलियम मिनिस्टर गटेट इविदी ए विधाते टैक्सेशन रूप में नैन एक्व डे पेट्रोलियम प्रोडक्ट नीचे मैं समकूर्नामो आ समकूर्चने डबूल मरी वैक्सीनेशन कोसमें खर्चना दाने मन इतिमान मन परगण के मन जनाभा 135 కోట్ల जनाभा प्रति रु डोस कावाले 270 కోట్ల वैक्सीनेशन कावाली yes. 100 కోట్ల वैक्सीनेशन बेंच मार्क दाटू अधिक धरल विधाते इंका 6 నెలల్లోనో 3 నెలల్లోనో इंको मूडो वेव वस्तने थर्ड वेव वस्तने भयभ्रांत विषय में इंका 170 కోట్ల डोस चेयरंटे पेट्रोल इंके भारमेस्तने जनाल चला आदरता आंदोलन चंदत दारती चला चला गोपल पड़ता दी मरुकसारी परगणी स्टेट गवर्नमेंट यानी सेंट्रल गवर्नमेंट यानी इपड़िपड़े देब तीन चिगरी दाखी चिगरी दाने दाने आकल तिंपेक नार्मल प्रजानीका वाल डबुल की विवेस्तू वार पानी की विवेस्तू वाल जीवित विधा की वाल ऊतमचे विधा पनचा बाध्यता రెండు ప్రభుత్వాల మీద ఉంటది ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా చాలా దగ్గర తీసుకోవాలి అదే విధంగా ఏదైతే నిత్యవసర వస్తువులు గాని తక్కువ చేయలేకపోతే ఆ నిత్యవసర వస్తువు భారం అనేది మరి ఒక మనిషి సంపాదించాలంటే ఆ సంపాదన ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక నుంచి దోచుకొని ఇంకోడం చేయడం జరుగుతుంది కాబట్టి వైరస్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ రేట్ బాగా పెరిగిపోతే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయిందో కొద్దిమంది అవుట్ ఆఫ్ పర్చేసింగ్ వాల్యూ లేకపోతారు ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు వి ఆర్ పర్చేసింగ్ పవర్ తగ్గింది కానీ అప్పులు చేస్తున్నారని ఒకవేళ అప్పుల రూపంలో పెరిగినప్పుడు మాత్రం ఆరోగ్య సమస్యలు ఎంతాయి అదే విధంగా ఆహార సమస్యలు ఎంతాయి కాబట్టి ప్రజలు మరి ఒకసారి ప్రభుత్వాలు కూడా రెండు సార్లు మూడు సార్లు ఆలోచించుకొని ఈ టాక్సేషన్ ని రేషనలైజ్ చేస్తూ ధరలను నిర్పజేయాల్సి ఉంది ఓకే సర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్